క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు హలియ ప్రభు యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు ఈరోజు ఇలా మీ ముందుకు రావడానికి నేను నేను చాలా సంతోషిస్తున్నాను ఈ ఏపీ లోకల్ టీవీ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అయితే ఇప్పటి దినన్న ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మీకు ఒక చక్కటి మెసేజ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం హా ఈ లోకంలో నరుడు ఈ లోకంలో నరుడు ప్రతి ఒక్కడు తల్లి గర్భంలో పిండముగా రూపింపించిన తర్వాత ప్రతిరోజు రోజు రోజు పిండంగా ఎదిగి మరి తల్లి గర్భంలో నుంచి బయటికి రావటానికి తను ఎంతో ఆరాటపడుతుంటాడు ఆ వచ్చిన నరుడు పురుషుడు అవ్వచ్చు స్త్రీ అవ్వచ్చు అభివృద్ధి ప్రతిరోజు 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 అలాగా తల్లి గర్భంలో నుంచి బయటికి రావటం ఒక పోరాటం బాల్యంలో మరి నడక నడకొచ్చే వరకు ఒక పోరాటం వచ్చిన తర్వాత మరి బాల్యలో అనేక ఆటుపోట్లు ఎదుగుతూ పిల్ల తల్లిదండ్రుల దగ్గర ఎదుగుతూ మరి ప్రతిరోజు ముందు ముందుకు రావడానికి ఎంతో ఆరాట పడుతుంటారు పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు ఎంతో ఆనందం పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ఆ తల్లి ఏమనుకుంటుందంటే ఆ బిడ్డను చూసి నా బిడ్డ ఎదగాలి నా బిడ్డ గొప్పవాడవ్వాలి నా బిడ్డ నాకు పేరు ప్రఖ్యాతలు అవ్వాలి అని తను తల్లిదండ్రులు ఎంతో వారు ఎన్ని పరిస్థితులు ఒడిదుడుకులు వచ్చినా పిల్లలు ఎదుగుదల చూసి సంతోషిస్తూ వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమల వైపు కాకుండా పిల్లల అభివృద్ధి వైపు చూసే తల్లిదండ్రులు గురించి మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఎదుగుతున్న పిల్లలు ఎదగకుండా మరి తప్పుడు దారిలో నడుస్తుంటే ఆ తల్లిదండ్రులు ఎంత దుఃఖిస్తారు తెలుసా ఆ తల్లిదండ్రులు ఎలా అంటే నేను ఎందుకు ఈ పిల్లలకి కన్నాను ఈ పిల్లల వల్ల నాకు పేరు ప్రఖ్యాతులు రావట్లేదు కానీ ఈ పిల్లల వల్ల నాకు అవమానాలు వస్తాయని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు బాగోలేని పిల్లల్ని చూసి బాధపడుతుంటారు ఏమిటారా ఒక తల్లి జన్మనిచ్చిన తల్లిదండ్రులేలాగా బాధపడుతుంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్త దేవాది దేవుడు నా బిడ్డలు ఎందుకు నేను ఎందుకైతే వీరిని కని పెంచి పోషిస్తున్నానో ఆ విషయం గుర్తిరకుండా లోకంలో అభివృద్ధి అనే పేరుని వారు తెచ్చుకుని నా బిడ్డలు ఎంత నష్టపోతున్నారు అని చెప్పేసి దేవాది దేవుడు గుర్తెరిగి బిడ్డలు ఎందుకు నేను ఎందుకైతే వీరిని కనిపెంచి పోషిస్తున్నానో ఆ విషయం గుర్తిరకుండా లోకంలో అభివృద్ధి అనే పేరుని వారు తెచ్చుకుని నా బిడ్డలు ఎంత నష్టపోతున్నారు అని చెప్పేసి దేవాది దేవుడు గుర్తెరిగి ఎందుకంటే వాళ్ళలో అభివృద్ధి అన్న పేరు మీకు చెప్తే అర్థమవుతుందని చెప్పాను బైబిల్ గ్రంథంలోకి వెళ్ళాక అక్కడ మనకి కనిపించింది ఏంటంటే పాపము అని ఉంటుంది లోకంలో దానికి పాపం అంటే చాలామంది అనుకుంటారంటే మేమేం పాపం అనుకుంటాం కానీ బైబిల్ దగ్గరికి వచ్చాక పాపం అంటే ఏదో పూర్తిగా మనకు అర్థమవుతుంది అలాగే లోకంలో అభివృద్ధి అనే పేరు మీద మనం చేస్తూ అభివృద్ధి అవుతున్నావా మరి లోక వినాశనానికి కారణకర్తలు అవుతున్నావా అని తెలుసుకోవటమే ఈ విషయాలు మీ ముందు చెప్పడానికి ఈ క్రిస్మస్ సందర్భంగా నేను మీ ముందుకు వచ్చాను అనే నరుడు భూమి మీదకి వచ్చిన మొదల నుంచి అభివృద్ధి అభివృద్ధి అనే పేరు మీద అతను ఎలా నష్టపోతున్నాడో ఈ నష్టాన్ని పూర్తి చేయడానికి దేవాది దేవుడు ఏ విధంగా తన ప్రణాళికలు వేసాడో మీకు నేను తెలియపరుస్తున్నాను ఇంతవరకు మీరు ఎన్నో మరి ప్రసంగాలు వినుండవచ్చు నేను నాకు దేవుడు బయలుపరిచిన ప్రసంగం మీకు మీకు అర్థమయ్యే రీతిలో నేను తలపాలని ఆశపడుతున్నాను హలోయ దేని బిడ్డారా బిడ్డలు ఎదుగుతున్న కొలది ఎదుగుతున్న కొలది ఎదుగుతుందే అనే పేరు మీద అభివృద్ధి పేరు మీద ఎంత నష్టపోతున్నారో ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను మీరు ఏదేననుకోండి మనం సుఖపడదాం నేను అనుకున్నాను కొంతమంది వచ్చి నాకు సువార్తకులు బోధించినప్పుడు వీరైతే సువార్త బోధిస్తున్నారో మనకే దేవుళ్ళు అంటే అన్నీ తెలుసు అని అనుకుంటు అనుకుని వారు చెప్పే మాట్లాడు అయితే వారు చెప్పిన మాటలు వింటూ ఉంటే నాకు ఒక మాట నాకు ఒకటి అనిపించింది ఏమంటే దేవుడు అనేవాడు నిన్న నేడు రేపు నిరంతరంగా ఏకరీతిగా ఉంటాడు తప్ప అవసరాలను బట్టి మాట మార్చడు హలో అలాగే దేవుడు అనేవాడు ఆయన శమల్లో ఉన్నవారిని దగ్గరికి ఆయన వచ్చి విడిపిస్తాడు అయితే మనం సుఖంగా ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్ళి భక్తి చేయడం కాదు కానీ మనం ఎక్కడైతే శ్రమంలో ఇరుకుల ఇబ్బందులు ఉన్నామో అక్కడికి వచ్చి అయినా మనల్ని విడిపించాలా అని దేవుడుకున్న లక్షణాలు కొన్ని నేను టాలీ చేసుకుంటే అయితే ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి నన్ను కాపాడగలిగే దేవుడు ఎవరు సృష్టి అంటే నాకు ఒకటి ప్రతి మానవుడికి ఒకటే దేవుడు ఉంటాడు కదా ఒకటే దేవుడు ఉండాలి కానీ మానవుడు మానవుడికి దేవుడు ఎందుకు మారిపోతున్నారని నేను నాలో నేను ప్రశ్నించుకున్నప్పుడు అయితే సర్వ మానవాళికి దేవుడు ఎవరు అని అనుకుంటే దేవుడు పెట్టారా ఒక మాట నాకు అనిపించింది మీకు నేను చెప్ క్రిస్మస్ సందర్భంలో చాలామంది క్రైస్తవులు మరి క్రైస్తవులే కాదు హిందువులు ముస్లిమ్స్ అన్ని తరగతి వారు ఏం చేస్తారంటే అన్ని అన్ని ప్రతి దేశంలోనే ఒక రోజు పెట్టుకుని ఆ రోజు క్రీస్తు నేడు పుట్టను హల్లెలు అంటారు మరి క్రీస్తు నేడు పుట్టడం ఏంటనుకో నాకు నాలో నాకు చాలా సందర్భాలు వచ్చాయి అయితే క్రీస్తు నా హృదయంలో పుట్టాలి అనే మాటలు నేను తెలుసుకున్నాను ఎలాగంటే నేను ఒక చిన్న మాట చెప్పి మీకు ముందు ముందుకు వెళ్తాను దేని బిడ్డారా ఇప్పుడు మీరు పత్రికలు చూస్తున్నారు టీవీలు చూస్తున్నారు న్యూస్లు ఎక్కడ పడితే అక్కడ న్యూస్లు విస్తారంగా వస్తున్నాయి ఈ విస్తారంగా వస్తున్న న్యూస్లోని ఈ పత్రికా విలేకరులందరూ కూడా ఇప్పుడు ఉన్నవారందరూ కూడా ప్రతిరోజు ఎక్కడ ఏ ఘోరం జరిగింది ఎక్కడ ఏం ఏం జరిగింది ఎక్కడ ఏది ప్రత్యేకించబడింది అని కెమెరాలు పట్టుకొని కో టీవీ ఛానల్ వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు అయితే ఇప్పుడు ఇంకో ట్రెండ్ ఏంటంటే సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి షూట్ చేసి టీవీలో పెట్టి లేకపోతే నెట్వర్క్లో పెట్టి వాట్సాప్లో పెట్టి ఏదో ఒక పేరు ప్రఖ్యాతులు రావాలని రకరకాల న్యూస్లు ప్రజల్లో విస్తారంగా వేసేస్తున్నారు నేను చెప్తున్నాను నాకు తెలిసిన ఒక ఆలోచన వచ్చి మీతో చెప్తున్నాను ఒకరోజు ఎక్కడైనా ఒక మంచి విషయం ఉందా షూట్ చేద్దామని అనుకుని సెల్ ఫోన్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కెమెరా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద ఛానళ్ళు చిన్న ఛానల్ అందరూ కూడా ఎక్కడైనా ఒక మంచి విషయం ఉందా అది షూట్ చేసి నా ఒక నెట్వర్క్కి పంపించాలని అనుకుంటారంట ఎవరు ప్ర కెమెరా ఉన్న ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు మరి ఎలాంటి కెమెరాలు అందరూ అనుకుంటారు అనుకుని ఎక్కడ మంచి ఉన్నదని ఆలోచిస్తారంట ఎక్కడ మంచి ఉన్నదని ఆలోచిస్తే మంచితనాన్ని వదిలేసి చెడ్డగా మారిపోతున్న మనుషుల మధ్యలో లోకరక్షకుడు జన్మించాడు అని ఒక రోజు చెప్పుకునే రోజు వస్తుందంట ఇందు ఈ విషయాలని ఎలాగ నేను చెప్పగలుగుతున్నానంటే నశించిపోతున్న మానవులను వెతికి రక్షించడానికి పరమ నుంచి భూకి దిగి వచ్చి నరరూపుడిగా ఈ లోకంలో పవిత్రమైన కన్యక గర్భాన్ని కన్యక గర్భాన్ని జన్మించి నరుడిగా జన్మించి ఏ పాపము చేయకుండా పరిశుద్ధమైన జీవితం జీవించి ఈ పాపాలు చేస్తున్న మానవులందరి కో పాపాలు చేస్తున్న మానవులను అందరిని బట్టి ఆయన శినువు మీద రక్తం కార్చి నడి రోడ్డు మీద ఏ మానవుడు అంత దారుణాలు చేయలేదు దారుణాలు చేసిన వాళ్ళు అందరూ కూడా పబ్లిక్గా తిరుగుతున్నారు కానీ ప్రభుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఏ నరుడు అనుభవించలేని అవమానాన్ని నడి రోడ్డు మీద అందరూ కూడా హింసిస్తుంటుండగా నడి రోడ్డు మీద ఎంతోమంది ఉమ్ము వేయబడగా ఎంతోమంది కుర్రలతో కొట్టగా ఇగో నువ్వు దేవుడు కుమారుడు అయితే మరి ఎందుకు ఇలాగా ఉన్నావని చెప్పేసి ఆయన ఎంతగానో అవమానిస్తుంటాడుగా ఆయన నోరు మెదపని గొర్రెవలే వదకు చేయబడుతున్న గొర్రెవలే ఆయన తీసుకెళ్తున్నప్పుడు అండి పాపం చేసిన మనుషులు బోర్ బోర్ మళ్ళు నేడుస్తున్నారు మేము చేసిన పాపాలు ఈయన భరయించి మాకు సిలువు మీద ఆయన మరణించి మాకు ఇస్తున్నాడు అన్నది చాలామందికి అప్పట్లో తెలియలేదు కానీ ఇప్పుడు చాలామంది తెలుసుకున్నారు అయితే శిలువు మీద రక్తం కార్చే ఆ దేవుడు తను చెప్పినట్టుగా మూడో దినాన్ని తిరిగి లేచి హలలిగా మళ్ళీ నరుడుగా అంటే ఆత్మస్వరూపిగా ఏ రూపమైతే సిలువు మీద రక్తం కార్చారో మళ్ళీ నరుడుగా మరియు అందరికీ కనిపించి ఎవరైతే ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించి నా దేవుని మాటలు నా దే దేవుని స్వరము విని నడుచుకుంటారో మరల వారిని నేను ఇక్కడికి వచ్చి నేను మరల తీసుకెళ్తాను మీకోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాను కాబట్టి మీరు ఎవరైతే నా మాట గైకుని నడుచుకుంటారో మరల వచ్చి నేను తీసుకెళ్తాన నా మాటలో మరి చాలామంది విన్నారు అలా నడుచుకుంటున్నారు అలా నడుచుకుంటున్న వారి మీద ఈ లోకంలో ప్రజలు ఏం చేస్తున్నారంటే వారు సక్రమైన మార్గంలో నడుచుకోకూడదని అక్రమంగా అభివృద్ధి అనే పేరు మీద అభివృద్ధి అనే పేరు మీద ఒక్కటే అభివృద్ధి అని పేరు మీద దయచేసి అభివృద్ధి అన్న మాట మనకు అవసరమే బట్టలు మనకు చాలా అవసరం అయితే ఆ బట్టలు ఇతరులకు ఆకర్షణగా కనబడాలని ఒక ప్రత్యేకమైన టిచ్చింగ్ చేసుకుని శరీర సగభాగాలు కనిపిస్తూ నడిచుకోవటం వల్ల అపవాది వారిలో ఉంటూ అభివృద్ధి పేరు మీద వెచ్చలవిడిగా అయిపోయి పాపంలో ప్రవేశించని మానవులు రక్షించడానికి దేవుడు వచ్చాడని చాలామంది తెలుసుకుని ఆయన రాకడ సమయానికి సిద్ధపడుతూ అయితే అభివృద్ధి అని పేరు మీద జరుగుతున్న నేను కొన్ని దినాల క్రితం నెలకు ఒకరోజు పెట్రోలు డీజిల్ వాహనాలు ఆగిపోవాలి ఆగిపోతేనే కానీ కాలం ముందు ముందుకు చాలా ప్రమాదాలు పడుతుందని చాలామందికి నేను చెప్పాను ప్రార్థన చేశాను అయ్యా కాలం ఆగదు ఒక ఇరవై నాలుగు గంటలు నెలకు ఒకరోజు ఇరవై నాలుగు గంటలు పెట్రోల్తోని డీజిల్తోని నడవకుండా ఉంటే ప్రపంచానికి మేలు లేకపోతే ప్రపంచంలో అభివృద్ధి పేరు మీద వైద్యం పేరు మీద ఎన్ని వచ్చినా కూడా అదంతా సర్వనాశనానికి వినాశనానికి దారే తప్ప ప్రయోజనం లేదని నేను ఎన్నో ఎంతోమంది ఎన్నో సార్లు ప్రసంగాల్లోనే ఎంతోమంది నా స్నేహితులు పంచుకున్నప్పుడు బ్రదర్ అలా జరగదని అన్నారు దేవుడు మహాకృప ఇప్పటికీ ఇంచుమించుగా ఎన్నో రోజుల నుంచి అది ఆగింది నేను బిల్ల ఎందుకు చెప్తాను తెలుసా దేవుడు సృష్టిని ఏం చేశాడంటే పాడు చేస్తున్న మానవుడికి అభివృద్ధిని పేరు మీద పాడు చేస్తున్న మానవుడిని బ్రేక్ చేసి ఒక వ్యాధి ఆ వ్యాధి మరి పంపించడం బాధాకరమే కొంతమంది ఎవరస్తులు చనిపోయారు బాధే కానీ ప్రపంచవ్యాప్తంగా కొంత పొల్యూషన్ ఎంత పొల్యూషన్ తెలుసా కంట్రోల్ అయ్యిందో అలాగే నీరుని ఎంత పవిత్రపరిచారో తెలుసా ఇలాగా ఎన్నో కార్యక్రమాలు దేవుడు జరిగించాడు ఇలాగా మనం అభివృద్ధి పేరు మీద వెళ్ళిపోతున్న ప్రతిదీ కూడా దేవుడు ఏం చేశాడంటే కొన్ని కొన్ని ఆక్షలు పెట్టి ఈ భూగోళాన్ని కాపాడుతూ నశించిపోతున్న మానవుని కాపాడుతూ మరి రాబోయే దినాల్లో ఏ మానవుడైతే దేవుణ్ణి గ్రహిస్తాడో నిజదేవుని గ్రహిస్తారో ఆ గ్రహించి మంచి మార్కులు నడుచుకుంటారని ఈరోజు అంటే నీ హృదయంలో దేవుణ్ణి అంగీకరించినట్టయితే ఆ రోజు నుంచి క్రీస్తు నీ హృదయంలో నా హృదయంలో జన్మించాడని నేను నమ్ముతున్నాను అలెలియ ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రతి మానవుడు కూడా ఈ నాకు దేవుడు కావాలి దేవుడు అన్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండి నా పాపాలు కడగలగాలి నా పాపంలో ఉంటుండగా నేను పాపాలు పాపాలు చేస్తుండగా ఏదో ఒక రోజుకి పెద్ద ప్రళయమే తప్ప ఇది కాదని ఎవరైతే క్రీస్తుని అంగీకరించి క్రీస్తు మార్గంలోకి వచ్చి వారి పాపాలు నుంచి వారి విడుదల పొంది పరిశుద్ధమైన దేవుని మార్గంలో నడుచుకున్నట్లయితే వారితో దేవుడు ఉంటాడు హలిలుయా వారితో దేవుడు ఉంటాడు దేవుడు ఉన్న బిడ్డలతో ఈ లోకంలో మీరు ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో మీరు దేవుని వెతుకుతున్న ప్రతి ఒక్కరూ ఒకరోజు దేవుని తెలుసుకుంటారు హలలుగా ఒకసారి బ్రేక్ ఇప్పుడు మనం సంవత్సరం క్రితం ఇంచుమించుగా ఫిబ్రవరి నుంచి మనకి ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రజలు ఈ కరోనాకి భయపడని రోజు లేదు అలలుగా కరోనాకి భయపడని రోజు లేదు ఏమండి అది విదేశీ ఉందండి మాకు సంబంధం లేదండి అన్నవాళ్ళు ఎవరో లేరు ఏదైనా మనం ప్రాణాలతో కాపాడబడాలనుకుని ప్రభుత్వం ఏవైతే నియమాలు పాటించిందో పాటించమని చెప్పిందో అవి చక్కగా పాటించారు ఆ దేశ నియమం ఈ దేశ నియమం అన్న వాళ్ళు ఎవరో లేరు నువ్వు ఇంట్లో నుంచి పైకి వస్తే రోగం నీకు అంటుకుంటుందంటే ఇంట్లో ఉన్నావు నువ్వు పలానా పని చేయకపోతే చేతులు కాళ్ళు ముత్తి ముక్కు మూతి కడుక్కోకపోతే రోగం నేను వెంటాడుతుంటే ఆ జాగ్రత్తలు తీసుకున్నావు తీసుకోకుండా ఎవరు లేరు ఈ గ గడిచిపోయింది గడిచిపోయింది అనుకున్న సమయంలో మళ్ళా అది తిరుగుబడుతుందని భయంతో ఉన్నావు కరోనా కన్నా భయంకరమైన రోగాలు మన ముందు ఉన్నాయి కాకపోతే అవి మనం గుర్తిరగట్టుకు అనుమానం అనే రోగం ఉంది అవునా ఉందా అనుమానం లేదా ఎవరి మీదో ఎవరి మీద నువ్వు అనుమానించుకుని నీకు నీవే నీ జీవితాన్ని పాడు చేసుకోలేదా లేని సమస్యలు నువ్వు కొని తెచ్చుకోలేదా అలాగే ఎన్నో విషయాల్లో పాపము నీలో ప్రవేశించి అబద్ధం ఆడితేనే కానీ నేను బ్రతకలేను అది ఒక నువ్వు పెట్టేసుకున్నావు కరోనాతో కాలం ఎలా గడిపేస్తున్నామో అబద్ధం ఆడితేనే కానీ నేను బ్రతకలేను అని అబద్ధం ఆడేస్తున్నావు అది ఒక కరోనా కన్నా పెద్ద భయంకరమైన రోగం అలాగే ఎన్నో రోగాలు ఉన్నాయి ఇవి ఈ రోగాల గురించి ఎందుకు చెప్తున్నానంటే దేవుడి గురించి చెబుదామని కూర్చుని రోగాల గురించి ఏం చెప్తున్నానంటే ఇవన్నీ మీరు నమ్ముతారు ఇలాంటి రోగాలు ఒక ఆయన మనకి ట్వంటీ ట్వంటీ వాడు ట్వంటీ ట్వంటీ అనివాడు ట్వంటీ ట్వంటీ అంటే సుఖంగా ఉంటామని అప్పుడు ప్రజలు అనుకున్నారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వచ్చాక అబ్బాయి ట్వంటీ ట్వంటీ ఎప్పుడు వెళ్ళిపోద్దో అనుకుంటున్నారు అవునా ఈ ట్వంటీ ట్వంటీ వెళ్ళిపోయిన తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ వస్తుంది కదా వచ్చిన తర్వాత ఏమనుకుంటారంటే అబ్బా ట్వంటీ ట్వంటీలో అందరం కుటుంబాలతో ఇంటి దగ్గర ఎంత సంతోషంగా ఉన్నామని సంతోషిస్తారు అంటే ట్వంటీ వన్ ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి చాలా మరి ఊహించిన విధంగా భయపడితే భయపడచ్చు అయితే ఇలాంటివి ఎన్ని వచ్చినా ఈ లోకానికి నిన్ను రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చేడని చెప్పడానికి మీకు విని నేను చెప్తున్నాను హలేలియా ఎలాంటి రోగమైనా ఎలాంటి భయంకరమైన రోగమైనా ఎలాంటి ఉప్పునైనా ప్రపంచం అల్లుకులమైపోయినా నీ హృదయం గాయంతో నిండిపోయి ప్రపంచం అంతా బాగున్నా నీ హృదయం బాగోకపోతే నీ హృదయంలో బాధ ఉంటే నీకు లాభం ఏంటి ఎలాంటి సమస్యలు అన్నా నన్ను కాపాడే దేవుడు నాకు కావాలని నువ్వు వెదికినట్లయితే నీ కోసం ఈ లోకంలో జన్మించిన క్రీస్తులను నువ్వు అన్వేషిస్తావు హిలియా అది నిజమైన క్రిస్మస్ దేవుని బిడ్డారా నేను ఎందుకు ముందు ముందు కొబ్బరి బాణం గురించి చెప్పాను దేవుడు కొబ్బరి బాణంలో నీరు నీటినిచ్చి మనకి ఎన్నో విటమిన్స్ ఇచ్చి ఇప్పుడు హాస్పిటల్కి జాయిన్ అయితే నీకు శిలాని ఎక్కిస్తున్నారు కదా అంతకన్నా విలువైన పోష పోషకాలు అందులో పెట్టాడు దేవుడు అయితే నువ్వు స్ట్రా పెట్టుకుని ఏం చేస్తున్నావు అంటే ఆ పోషక విలువలన్నీ అవన్నీ అందుకోకుండా తాగేనని తృప్తి కోసం తిని బ్రతుకుతున్నావు విటమిన్స్ని తగ్గించేసుకుంటున్నావు అయితే నేను చెప్తున్నది నువ్వు బోండం పూర్తిగా తాగితే దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ నీకు చేరి నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను దీనికి దీనికి కృష్ణకు సంబంధం ఏంటంటే క్రీస్తు లోకానికి వచ్చాడు పాపులను రక్షించడానికి వచ్చాడు పరిశుద్ధమైన ఆయన మార్గంలో నిలువబడ్డానికి మనుషులందరినీ రక్షించుకుంటున్నాడు అని మాట చెప్తుంటే ఈ స్ట్రాలాగా ఈ క్రిస్టమస్ను పెట్టారు కొంతమంది ఎవరో మనకు తెలీదు ఈ క్రిస్మస్ పెట్టడం వల్ల ఏమైందంటే దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడో ఎవరిని రక్షించడానికి వచ్చాడో ఏది నశించిపోయిందో దాన్ని రక్షించడానికి వచ్చాడని చెబుతున్నట్టు 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 చెబుతుంటూ క్రిస్మస్ పేరు మీద అలంకరణలు వచ్చేసినాయి నీ గోడకు రంగు వేసుకుంటేనే కానీ నీకు క్రిస్మస్ చేసినట్టు ఉండలేదు నీ ఒంటికి మరి అన్నీ ధరించుకుంటేనే కానీ క్రిస్మస్ చేసుకున్నట్టు ఉండటం లేదు నువ్వు ఆ టైంకి కారో మేడం ఇద్దో కొనుక్కుంటేనే కానీ క్రిస్మస్ చేసినట్టు ఉండలేదు ఆ టైంకి పది మందిని పిలిచి నీ అంగు హార్బాటను చూడడానికి మరి నీకు ఉన్న ధనం ఉన్నా లేకపోయినా ఎంతో అప్పులు సొప్పులు చేసుకుంటూ జా జీవపడం పనుల మునిగిపోతూ ఎంతో ఘన ఎంత అడావడిగా చేసుకుంటే ఆ టైంకి మినిస్టర్లు తీసుకొచ్చి వారికి సన్మానాలు చేయకపోతే తప్పు బాధ అన్న ఆలోచనలతో నువ్వు ఉన్నావు క్రిస్మస్ చేసుకోవటం అవసరమే కానీ నీ హృదయంలో పాపాలు కడిగి పరిశుద్ధమైన దేవుడిని వెతికి ఆయన చిత్తాన్ని భూమి మీద ఏం చేయడానికో నువ్వు ఉన్నా ఆయన గ్రహించుకోకుండా నువ్వెన్నీ చేయటం వల్ల సహోదరుడా నువ్వేం చేస్తున్నావు దేవుడు నీ కోసం ప్రాణం పెట్టున్నది పక్కన పెట్టి లోకంలో ఉండకూడని అన్నీ నీ ఇంట్లోకి తెచ్చుకుని నేను క్రిస్మస్ చేసుకుంటున్నట్టున్నవాడుగా ఉంటే దయచేసి ప్రేమతో చెబుతున్నాను రక్ష మనల్ని వెది నశించిపోతున్న మనంను ఎదికి రక్షించుకున్న దేవుడు ఆశయాన్ని ఏటో తెలుసుకుని ఈరోజు నువ్వు నేను నడుచుకున్నట్టుంటే ఈ రాబోయే దినాల్లో తల్లికి తల్లి పిల్లకి పిల్ల ఒకరికొకరికి సంబంధం లేకుండా అల్లాడిపోతున్న రోజులు మన ముందు ఉన్నాయి అలాంటి సమయంలో కూడా దేవా నేను పాపిని నన్ను కరుణించు నన్ను రూపచూపించి నన్ను క్షమించు నువ్వు ఈ భూమి మీదకి నశించిపోతున్న మానవుని నువ్వు ఎదికి రక్షించడానికి నువ్వు వచ్చావంట అయ్యా నేను రక్షించ నేను నశించిపోతున్నాను నన్ను కాపాడు ప్రభు అని ఎవరైతే అన్నారో వారి దగ్గరికి ప్రత్యక్షమైతే నీ జీవితంలో ఆయన కృపను పొందుకున్నట్లయితే ఆయన నువ్వు వెంబడించినట్లయితే నీకు నిత్యరాజ్యంలో స్థానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో మనం గడిచినప్పటికీ కొంతమంది మన బంధువులు మరి నిద్రించినప్పటికీ దేవుడు మనల్ని క్షేమంగా ఉంచినందుకు ఈ నూతన సంవత్సరంలో అయినా ఎవరి చదువులు వారు చదువుకుంటూ ఎవరి పనులు వారు చేసుకుంటూ ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ ఎవరు ఎక్క ఎవరు ఎవరి వారు చేసుకుంటూ మరి మన ప్రజలు మన ఈ ఏపీ లోకల్ టీవీ ప్రేక్షకుల అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రతి ఒక్కరూ ఆయుర ఆయోగ్యాలుగా ఉండాలని ప్రభు అని యేసుక్రీస్తు నామంలో నా మాటలు ముగిస్తున్నాను స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ